అమ్మా నాన్న, నేను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడ ఉన్నా సంతోషంగానే ఉంటాను, మీరు నా కోసం వెతకండి. నేను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నానట, నేను బూతులు తిట్టానట. మళ్ళీ అడుగుతున్నాం, రెచ్చగొట్టడం అంటే ఏమిటి? మీ అవినీతిని ప్రశ్నిస్తే అది రెచ్చగొట్టడం అవుతుందా? మీరు డబ్బులు సంపాదించుకున్నారు కదా, మీరు భూ కబ్జాలు చేశారు కదా అని మేము మాట్లాడితే అది రెచ్చగొట్టడం అవుతుందా? అది పర్సనల్ గా మాట్లాడినట్టు అవుతుందా? ఎలా అవుతుంది అని అడుగుతున్నాం. అసలు ఏమీ లేని వాళ్ళు వందల కోట్లు ఎలా సంపాదించుకున్నారో మీరు నిజంగానే అవినీతి చేయకపోతే, ఎలా సంపాదించుకున్నారో మీరు ప్రజలకు చెప్తే ప్రజలు కూడా సంపాదించుకుంటారు కదా. ప్రజలు కూడా సంపాదించుకుంటే మీ నియోజకవర్గాలలో వాళ్ళు బాగుపడితే మీకే మంచి పేరు వస్తుంది కదా. పోనీ అదైనా చేస్తున్నారా మీరు? ఎలా డబ్బులు సంపాదించారో అనేది చెప్తున్నారా మీరు? ఆ చెప్పే దమ్ము లేదు, కనీసం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే దమ్ము లేదు. తీరా చూస్తే నేను అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నానంట. నేను అన్న ఏకైక మాట చెప్పుతో కొడతాము అన్న మాట ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నాం. అది కూడా మరదలు అని నన్ను అంటే ఎవడ్రా నీకు మరదలు అని నేను రిటార్ట్ అయ్యి ఇంకొకసారి అలా మాట్లాడితే చెప్పుతో కొడతామని అన్నాం. ఏం తప్పు మాట్లాడాము అని అడుగుతున్నాం. ఆ నికృష్ట మంత్రి నన్ను అంత మాట అంటే తప్పు లేదు గాని నేను మాత్రం చెప్పుతో కొడతాను అంటే తప్ప, ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అసలు ఇంత మంది ఉన్నారు కదా, మీ తల్లినో చెల్లినో ఇంత మాట అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎలా కనిపిస్తున్నామండి? ఒక మహిళననే కదా మాట్లాడుతున్నారు, సిగ్గుండే మాట్లాడుతున్నారా? నోరుందని ఏది పడితే అది మాట్లాడతారా? ఇక పైగా నేను మాట్లాడే నభాండాలు నా మీద వేస్తున్నారే మీరు. అసలు ఈ రోజు అవసరం లేని టాపిక్. ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు, ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏమిటి? ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని మాట్లాడుతున్నారే. అసలు కేటీఆర్ గారి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది కేటీఆర్ గారి భార్య? ఆంధ్ర ఆవిడ కదా. ఇప్పుడు ఆవిడ అక్కడ ఆవిడ, ఇక్కడ ఆవిడ, ఎక్కడ ఆవిడ? ఎక్కడ బతుకుతుంది? ఎక్కడ ఉందని బతుకు? ఏం మాట్లాడుతున్నారండి? మీ వీపు మీకు కనిపించదా? మేము చెప్తున్నామా మీకు? విడాకులు తీసుకోండి అని మేము చెప్తున్నామా మీకు? మీ లెక్కన మీరు మాటలే మాటల ప్రకారము మీ నాయకుడే విడాకులు తీసుకోవాలి. ఎక్కడి నుంచో పెళ్లి చేసుకున్నాడు, తీసుకొచ్చాడు, భార్యను చేసుకున్నాడు, ఇక్కడ ఉంది, ఇక్కడ బతుకుతుంది ఆమె. ఆమెను మీరు గౌరవించినప్పుడు నన్ను కూడా గౌరవించాలి కదా. అంటే మీకు న్యాయం, పక్కనోడికో న్యాయమా? మీరు చేస్తే సంసారం, పక్కనోడు చేస్తే వ్యభిచారమా? ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు. ఎందుకంటారు ఆడపిల్ల అని? ఎందుకంటే ఇంకొక స్థానానికి చెందబోయే పిల్ల కాబట్టి అని. మీరందరూ ఉన్నారు, పెళ్లి చేసుకుంటారు, మా ఆవిడ అంటారు. మీ ఆవిడ ఎందుకంటారు? మీ ఆవిడ కాబట్టి కదా మీ ఆవిడ అంటారు. మీకు సొంతం అని కదా మీరు అంటారు. ఏం మాట్లాడుతున్నారండి? ఒక ఆడది అసలు తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి అన్న పదం కోసం, పెళ్లి అన్న ఇన్స్టిట్యూషన్ కాపాడడం కోసం తనను తాను త్యాగం చేసుకుని ఒక ప్రాంతానికి కట్టుబడితే, ఒక కుటుంబానికి కట్టుబడితే, ఒక ప్రజలకు కట్టుబడితే మీకు అది కనిపించడం లేదా? వచ్చినట్టు మాట్లాడతారా? ఏది పడితే అది మాట్లాడతారా? నేను ఇక్కడ పెరిగాను, నేను ఇక్కడే చదువుకున్నాను, అబిట్స్ లో స్కూల్ కు పోయాను, మేదీపట్నంలో కాలేజ్ కు పోయాను, ఇక్కడ పెళ్లి చేసుకున్నాను, ఇక్కడ కొడుకును కన్నాను, ఇక్కడ బిడ్డను కన్నాను, నా బతుకు ఇక్కడే, నా గతం ఇక్కడే, నా భవిష్యత్ ఇక్కడే. ఈ గడ్డకు సేవ చేయడం నా హక్కే కాదు, నా బాధ్యత కూడా. ఇక పైగా ఒకసారి కేసీఆర్ గారి బూతు పురాణం కూడా వినండి. నేను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నానట, నేను బూతులు తిట్టానట. మళ్ళీ అడుగుతున్నాం, రెచ్చగొట్టడం అంటే ఏమిటి? మీ అవినీతిని ప్రశ్నిస్తే అది రెచ్చగొట్టడం అవుతుందా? మీరు డబ్బులు సంపాదించుకున్నారు కదా, మీరు భూ కబ్జాలు చేశారు కదా అని మేము మాట్లాడితే అది రెచ్చగొట్టడం అవుతుందా? అది పర్సనల్ గా మాట్లాడినట్టు అవుతుందా? ఎలా అవుతుంది అని అడుగుతున్నాం. అసలు ఏమీ లేని వాళ్ళు వందల కోట్లు ఎలా సంపాదించుకున్నారో మీరు నిజంగానే అవినీతి చేయకపోతే, ఎలా సంపాదించుకున్నారో మీరు ప్రజలు చెప్తే ప్రజలు కూడా సంపాదించుకుంటారు కదా. ప్రజలు కూడా సంపాదించుకుంటే మీ నియోజకవర్గాలలో వాళ్ళు బాగుపడితే మీకే మంచి పేరు వస్తుంది కదా. పోనీ అదైనా చేస్తున్నారా మీరు? ఎలా డబ్బులు సంపాదించారో అనేది చెప్తున్నారా మీరు? ఆ చెప్పే దమ్ము లేదు, కనీసం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే దమ్ము లేదు. తీరా చూస్తే నేను అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నానంట. నేను అన్న ఏకైక మాట చెప్పుతో కొడతాము అన్న మాట ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నాం. అది కూడా మరదలు అని నన్ను అంటే ఎవడ్రా నీకు మరదలు అని నేను రిటార్ట్ అయ్యి ఇంకొకసారి అలా మాట్లాడితే చెప్పుతో కొడతాను అని అన్నాం. ఏం తప్పు మాట్లాడాము అని అడుగుతున్నాం. ఆ నికృష్ట మంత్రి నన్ను అంత మాట అంటే తప్పు లేదు గాని నేను మాత్రం చెప్పుతో కొడతాను అంటే తప్ప, ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అసలు ఇంత మంది ఉన్నారు కదా, మీ తల్లినో చెల్లినో ఇంత మాట అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎలా కనిపిస్తున్నామండి? ఒక మహిళననే కదా మాట్లాడుతున్నారు, సిగ్గుండే మాట్లాడుతున్నారా? నోరుందని ఏది పడితే అది మాట్లాడతారా? ఇక పైగా నేను మాట్లాడే నభాండాలు నా మీద వేస్తున్నారే మీరు. అసలు ఈ రోజు అవసరం లేని టాపిక్. ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు, ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏమిటి? ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని మాట్లాడుతున్నారే. అసలు కేటీఆర్ గారి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది కేటీఆర్ గారి భార్య? ఆంధ్ర ఆవిడ కదా. ఇప్పుడు ఆవిడ అక్కడ ఆవిడ, ఇక్కడ ఆవిడ, ఎక్కడ ఆవిడ? ఎక్కడ బతుకుతుంది? ఎక్కడ ఉందని బతుకు? ఏం మాట్లాడుతున్నారండి? మీ వీపు మీకు కనిపించదా? మేము చెప్తున్నామా మీకు? విడాకులు తీసుకోండి అని మేము చెప్తున్నామా మీకు? మీ లెక్కన మీరు మాటలే మాటల ప్రకారము మీ నాయకుడే విడాకులు తీసుకోవాలి. ఎక్కడి నుంచో పెళ్లి చేసుకున్నాడు, తీసుకొచ్చాడు, భార్యను చేసుకున్నాడు, ఇక్కడ ఉంది, ఇక్కడ బతుకుతుంది ఆమె. ఆమెను మీరు గౌరవించినప్పుడు నన్ను కూడా గౌరవించాలి కదా. అంటే మీకు న్యాయం,
పక్కనోడికి న్యాయమా? మీరు చేస్తే సంసారం, పక్కనోడి చేస్తే వ్యభిచారమా? ఇది ఎక్కడ న్యాయమా అని అడుగుతున్నాం. ఆడ పిల్ల పుట్టగానే ఆడ పిల్ల అంటారు. ఎందుకంటారు ఆడ పిల్ల అని? ఎందుకంటే ఇంకొక స్థానానికి చెందబోయే పిల్ల కాబట్టి అని. మీరందరూ ఉన్నారు, పెళ్లి చేసుకుంటారు, మా ఆవిడ అంటారు. మీ ఆవిడ ఎందుకంటారు? మీ ఆవిడ కాబట్టి కదా మీ ఆవిడ అంటారు. మీకు సొంతం అని కదా మీరు అంటారు. ఏం మాట్లాడుతున్నారండి? ఒక ఆడది అసలు తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి అన్న పదం కోసం, పెళ్లి అన్న ఇన్స్టిట్యూషన్ కాపాడడం కోసం తనను తాను త్యాగం చేసుకుని ఒక ప్రాంతానికి కట్టుబడితే, ఒక కుటుంబానికి కట్టుబడితే, ఒక ప్రజలకు కట్టుబడితే మీకు అది కనిపించడం లేదా? చమచంటూ మాట్లాడతారా? ఏది పడితే అది మాట్లాడతారా? నేను ఇక్కడ పెరిగాను, నేను ఇక్కడే చదువుకున్నాను, అబిట్స్ లో స్కూల్ కు పోయాను, మేదీపట్నంలో కాలేజ్ కు పోయాను, ఇక్కడ పెళ్లి చేసుకున్నాను, ఇక్కడ కొడుకును కన్నాను, ఇక్కడ బిడ్డను కన్నాను, నా బతుకు ఇక్కడే, నా గతం ఇక్కడే, నా భవిష్యత్ ఇక్కడే. ఈ గడ్డకు సేవ చేయడం నా హక్కే కాదు, నా బాధ్యత కూడా. ఇక పైగా ఒకసారి కేసీఆర్ గారి భూత పురాణం కూడా వినండి.